క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి. మహిళలు ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. గత కొన్ని సంవత్సరాలుగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వాస్తవానికి ఈ క్యాన్సర్ పురుషులలో కూడా సంభవించవచ్చు, కాకపోతే దీని ప్రమాదం మహిళల్లోనే చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్ని సకాలంలో గుర్తించకపోవడం వల్ల ఈ క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్కి చేరుకుంటుంది. క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ దాదాపు అసాధ్యమవుతుంది. అందుకే ఎంతోమంది మహిళలు ఈ క్యాన్సర్ వ్యాధిని సకాలంలో గుర్తించకపోవటం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ని ఇన్ టైంలో గుర్తించడం, సరైన ట్రీట్మెంట్ చేయడం ఎంతో ముఖ్యం. సరైన సమయానికి వైద్యం అందాలంటే ముందుగా మహిళలకు ఈ వ్యాధి గురించి పూర్తి అవగాహన ఉండడం చాలా అవసరం. ఎవ్వరూ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ను ఒంటరిగా ఎదుర్కోకూడదు అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అక్టోబర్ 1 నుంచి 31 వరకు బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా సెలబ్రేట్ చేస్తుంది. ముందుగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎటువంటి మహిళల్లో వస్తుందో తెలుసుకుందాం. వయసు పెరుగుతున్న కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీంతోపాటు 12 ఏళ్ల కన్నా ముందే పీరియడ్స్ రావడం, పిల్లల్ని కనకపోవడం లేదా ఆలస్యంగా పిల్లల్ని కనడం, 55 ఏళ్ల తర్వాత మెనోపాజ్ స్టేజ్ రావడం, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ లేటుగా చేయించుకోవడం లేదా కుటుంబంలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉండటం, ఇటువంటివన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇంకొక విషయం ఏంటంటే అధిక బరువు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాద అవకాశాలని పెంచుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ని ఎలా గుర్తుపట్టాలి? స్వీయ పరీక్ష ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ని కొంతమేర గుర్తించవచ్చు. ఇంట్లోనే ఆడవాళ్లు ఎటువంటి డబ్బు ఖర్చు లేకుండా సొంతగా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రైమరీ స్క్రీనింగ్ టెస్ట్ని చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలంటే ముందుగా రొమ్ము పరిమాణం, ఆకారం, చర్మంలో ఏమన్నా మార్పులున్నాయేమో అని చూసుకోవాలి. లోపలే కాకుండా చర్మం మీద కూడా ఏమైనా గడ్డల్లాగా ఉబ్బుగా కనిపిస్తున్నాయేమో అని గమనించాలి. మిగతా చర్మం కన్నా గట్టిగా అనిపిస్తుందేమో అని చూసుకోవాలి. ఎందుకంటే రొమ్ములో గడ్డ ఉన్నప్పుడు రొమ్ము ఆకారంలో మార్పు వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యను నెగ్లెక్ట్ చేయకూడదు. కొంచెం మార్పు కనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాబట్టి కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ను ఎంత త్వరగా గుర్తిస్తే ట్రీట్మెంట్ అంత సులభమవుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు. ముందుగా బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదో అని మామోగ్రామ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవాలి. ఇతర అవయవాలకు ఇది వ్యాప్తి చెందకుండా ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ను సులభంగా ట్రీట్ చేయొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్ MRI, PET-CT స్కాన్లు, అల్ట్రాసౌండ్, MRI గైడెడ్ బ్రెస్ట్ బయోప్సీలు, బోన్ స్కాన్లు లాంటి వంటి ఇతర టెక్నాలజీలతో బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించవచ్చు. వ్యక్తిగత పరిస్థితి, వ్యాధి వ్యాప్తి చెందిన పరిధి, క్యాన్సర్ రకం, ఇతర కారణాల మీద ఈ ట్రీట్మెంట్లనేవి ఆధారపడి ఉంటాయి. కీమోథెరపీ ఎఫెక్టివ్గా పనిచేస్తుందని అందరికీ తెలిసినప్పటికీ సర్జరీ, బయోలాజికల్ హార్మోన్ థెరపీ, రేడియేషన్ కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఏమేమి పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, అవకాడో, చికెన్, ఫిష్, నట్స్, వీటితో పాటు పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినడం మంచిది. మజిల్ పవర్ కోసం ప్రోటీన్స్ని డైట్లో చేర్చుకోవాలి. వారానికి కనీసం 5 రోజులు ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాపు లక్షణాలు తగ్గి ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది. ఇది క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఏమేమి అవాయిడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్కహాల్ కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. సో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ లాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే సరిగ్గా ఉడకని ఫుడ్స్ కూడా తినకూడదు. ఎందుకంటే ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్లో ఇన్ఫెక్షన్స్కి దారితీస్తాయి. ముఖ్యంగా నాన్ వెజ్ తినే ముందు సరిగ్గా ఉడికాయో లేదో చెక్ చేసుకుని తినాలి. అలాగే 3 రోజుల కంటే ఎక్కువ సమయం ఫ్రిడ్జ్లో ఉన్న ఫుడ్స్ కూడా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా స్పైసీ ఫుడ్, మసాలా, క్రంచీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్ కోటెడ్ ఫుడ్స్ వంటివి అస్సలు మంచివి కాదని నిపుణులు చెబుతున్నారు.
ఇన్ టైంలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించి తగిన జాగ్రత్తలు పాటిస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మేరకు బ్రెస్ట్ క్యాన్సర్ని అధిగమించవచ్చు.